హాయ్ వ్యూవర్స్, అబ్బాయిలు కొంచెం జాగ్రత్త రోయ్. సీరియస్లీ, హైదరాబాద్ పోలీసులు కూడా చనిపోయింది. అదే వేరే చోట కానీ అయినట్టు అయితే ఈ శ్రవణ్ లైఫ్ పాపం కొంచెం కష్టంలోనే పడేది. శ్రవణ్, రింకి ఇంతకుముందు లవర్స్ అంట. వాళ్ళ మధ్య మరి ఏం గ్యాప్ వచ్చిందంటే మనకు తెలియదు. విడిపోయారు, ఎవరి పని వాళ్ళు ఉన్నారు. బట్ రింకి వచ్చేసి శ్రవణ్ నన్ను వదిలిపెట్టి దూరం ఉండటం ఏంటి, నన్ను పట్టించుకోపోవటం ఏంటి అని చెప్పేసి కోపం రగిలిపోతా ఉంది. దాంతో వాళ్ళ ఫ్రెండ్స్కి వాళ్ళకి ఫోన్ చేసి పిలిపించి జూబ్లీస్ పబ్కు పిలిపించారు. పక్కా ప్లాన్ ప్రకారం అప్పటికే 4,000 రూపాయలు పెట్టి ఈ రింకి గంజాయి కొనింది. గంజాయి కొని దానిని శ్రవణ్ వచ్చిన తర్వాత, శ్రవణ్ కార్ ఏంటి మొత్తం ఎంఐ తెలుసు, ఆల్రెడీ గతంలో లవర్గా ఉంది కదా, ఈ శ్రవణ్ కార్లో గంజాయి పెట్టింది. లోపల పబ్లో ఎంజాయ్ చేస్తున్న మూమెంట్లో పోలీసులు ఫోన్ చేసి చెప్పింది జూబ్లీస్ పోలీసులకి, పలానా కారులో గంజాయి ఉంది, గంజాయి అమ్ముతున్నాడు చూడండి అని. వచ్చారు పోలీసులు, ఎంక్ మొత్తం సెర్చ్ చేస్తే గంజాయి దొరికింది, శ్రవణ్ పట్టుకున్నారు. నేనేంటి గంజాయి ఏంట్రా బాబు అని చెప్పేసి చెప్పాడు. ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ చేస్తున్న మూమెంట్లో తెలిసింది ఏంద్రయ్య అంటే, ఈ శ్రవణ్ మాజీ గర్ల్ ఫ్రెండ్ రింకీనే ఆ గంజాయిని వేరే దగ్గర కొని ఈ కారులో పెట్టి శ్రవణ్ని ఇరికిద్దామని అనుకుంది. దాంతో ఈ రింకీని, ఈ రింకీకి సాయం చేసిన మిగతా బ్యాచ్ని మొత్తం 6 7 అరెస్ట్ చేశారు. మెయిన్ అక్యూజ్డ్ వచ్చేసి రింకీ. సో ఇప్పుడు చెప్పండి అయ్యా, అమ్మాయిలు ఎంత అడ్వాన్స్డా, మొగల్ జీవితం నాశనం చేసేస్తారా? సరే అతను చెడ్డోడే అనుకుందాం, అతని దారిని అతను వెళ్ళిపోయాడుగా, వదిలేయండి. ఒక చెడు పోయిందని వదిలేసేయండి, పోనీ మంచోడు మీకు దక్కలేదు, మంచోడుగా పాపడు బతుకు బతుకుతాడు, వదిలేయండి. మిమ్మల్ని ఏం చేశాడండి బాబు, మిమ్మల్ని వదిలేసినంత మాత్రం లేదా వేరే వాళ్ళతో ఉన్నంత మాత్రాన వాడి జీవితం నాశనం చేసేస్తారా? ఆడవాళ్ళకి మొగలకి ఇద్దరికి అప్లై అయ్యింది చెప్తున్నా. ఈరోజున టెక్నాలజీ ప్రకారం మీరు ఎవరిని ఇరికిద్దాం అనుకున్నా, వాళ్ళ మీద లేనిపోయిన నిందలేద్దాం అనుకున్నా, ఈజీగా దొరికేస్తారు. పిచ్చ పిచ్చ యాసలు వేసి మీ జీవితం నాశనం చేసుకోకండి. ఇప్పుడు ఈ అమ్మాయి రింకి ఇప్పుడు ఏమైపోయినట్టు అమ్మాయి లైఫ్? మాదక ద్రవ్యాలు కేసులు ఇప్పుడు ఆమె ఇరికిస్తారా? ఎందుకంటే ఆమె కదా కొని తెచ్చింది. సో మరి ఆ గ్యాంగ్ గురించి మొత్తం తెలియదు, ఎక్కడ కొన్నావు ఏంటి, మళ్ళీ వాళ్ళని లాగుతారు, మళ్ళీ అటు ఎంత పెద్ద మొట్టానో. ఆల్రెడీ హైదరాబాద్కి, సైబరాబాద్కి, రాచకొండకి కమిషనర్ కొత్తగా మారారు, తెలంగాణ కొత్త గవర్నమెంట్ వచ్చింది. ఈ మాదక పదార్థాల మీద గట్టిగా స్ట్రాంగ్ ఉక్కు పదం మోపుతూ ఉన్నారు. ఇటువంటి మూమెంట్లో మరి ఇటువంటి పిచ్చేస్తలా బాబాయ్, నిజంగా సీరియస్లీ ఏదో సినిమాలు అంటాడు, అందంగా ఉన్న ఆడవాళ్ళు తెలివి కూడా ఉన్నట్టయితే చాలా ప్రమాదకరం అని చెప్పేసి. ఈ అందం తెలియమో కాదు కానీ, ఏమాత్రం మగోడు నాకే సొంతం అని కనుక ఒక ఆలోచించి ఆడదు కనుక ఉంటే, పెళ్ళి కాకుండా తన భర్త కాకుండా అలా కనుక ఉంటే, ఆ మగోడి జీవితం కానీ వాడి చుట్టుపక్కల ఉన్న జీవితం కానీ ఖచ్చితంగా ఆమె నాశనం చేసేది. జాగ్రత్తగా ఉండండి అలా చెప్పి సిల్లీ రిలేషన్ ఏమైనా ఎంకరేజ్ చేయట్లేదు.